హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం పదవ స్కందంలో 42వ అధ్యాయాన్ని మొదలు పెడుతున్నాం. ధనుర్భంగము. సో కృష్ణుడు వచ్చింది ఈ పని కోసం. ఓకే, సో కృష్ణుడు బృందావనం నుంచి మధురకు రావడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే కంసుడు ఏర్పాటు చేసినటువంటి ధనుర్యాగంలో పార్టిసిపేట్ చేయడం కోసం. అయితే మరి బృందావనం నుంచి మధురకు వచ్చిన తర్వాత తన మధుర పర్యటన అనేటువంటిది చేయడం జరిగింది. సో మధుర పర్యటనలో తను ఏమేమి చేశారు అనేటువంటి విషయాన్ని చూసాం. ఒక రజకుడిని కలిశారు, రజకుడు మరియు రంగకారుడు. తను కేవలం రాజుకు మాత్రమే బట్టలు ఉతుకుతాడు, రాజుకు మాత్రమే బట్టలు ఇస్త్రీ పెడతాడు, రాజు యొక్క బట్టలు మాత్రమే రంగులు వేస్తాడు. ఓకే, అలాంటి రజకుడు మామూలుగానే గర్వితుడై ఉన్నాడు. ఎందుకు? మిగిలినటువంటి రజకులతో సమానంగా ఆయన కాదు. మిగిలిన వాళ్ళందరూ రాజు సర్వీస్లో లేరు, కానీ ఈయన మాత్రం రాజు యొక్క సర్వీస్లో ఉన్నారు కాబట్టి ఈయన కొంతవరకు గ్రేట్, వాళ్ళందరికంటే కూడా చాలా గ్రేట్. కాబట్టి ఈయనకున్నటువంటి గర్వంతో శ్రీకృష్ణుడు అక్కడికి వచ్చినప్పుడు, శ్రీకృష్ణుడు ఆయన్ని అడిగినప్పుడు, నీ దగ్గర ఉన్నటువంటి బట్టలు అందంగా ఉన్నాయి, నాకు అర్హత ఉంది వాటిని వేసుకునేటువంటి అర్హత, అవి నాకు అర్పించు అని చెప్పేసి కృష్ణుడు అడిగితే, కృష్ణుడిని ఉద్దేశించి ఆయన నువ్వు సామాన్యమైనటువంటి బాలుడు, కానీ ఈ బట్టలు రాజుకు చెందినటువంటివి, అలాంటి బట్టల్ని నువ్వు సామాన్యమైనటువంటి ఒక గొప్పవాడు, నీ స్థాయికి తగ్గట్టు నువ్వు బట్టల్ని ఎంచుకోవాలి, కానీ రాజుకి వేయాల్సినటువంటి బట్టల్ని, రాజుకి ఇవ్వాల్సినటువంటి బట్టల్ని నువ్వు అడుగుతున్నావు, నువ్వు మూర్ఖుడివి అని ఆ రజకుడు అనడంతో కృష్ణుడికి కోపం వచ్చింది. సమస్త విశ్వంలో ఉన్నటువంటి ప్రతి దాని మీద కృష్ణుడికి అధికారం ఉంది. కృష్ణుడే స్వయంగా చెప్పారు, నాకు అధికారం ఉంది కాబట్టి నేను అడుగుతున్నాను అని అన్నారు. నేను వేసుకునే అర్హత ఉంది కాబట్టి నేను అడుగుతున్నాను అని అన్నారు. నువ్వు గనక అర్పించుకున్నట్లయితే నీకు అమితమైనటువంటి లాభాన్ని నేను నీకు ఇస్తాను అని కూడా అన్నారు. కానీ ఆయన దుర్భాషలాడడం అనేటువంటిది జరిగింది కృష్ణుడు ఉద్దేశించి. సో తన మునివేళ్లతోటి ఆయన శిరస్సును ఖండించేసేశారు రజకుణ్ణి. ఆ తర్వాత అక్కడ వాళ్ళకు నచ్చినటువంటి బట్టలను వేసుకున్నారు బలరాముడు కృష్ణుడు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి గోపబాలులు అందరూ కూడా వాళ్ళకి నచ్చినటువంటి బట్టలన్నీ వేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఆ తర్వాత ఒక సాలెవాడు, అంటే బట్టలు నేసేటువంటి ఆయన, ఆయన బట్టలతోటి ఆభరణాలను తయారు చేస్తాడు, అంటే క్లాత్ తోటి ఆభరణాలను తయారు చేస్తాడు. ఆయన దగ్గరికి ఆయనే స్వయంగా ఆయన చేసినటువంటి ఆభరణాలన్నింటినీ తీసుకొచ్చి కృష్ణుడికి అలంకరించడం అనేటువంటిది జరిగింది. అలంకరించిన వెంటనే కృష్ణుడు ఆయనకి అమితమైనటువంటి ఐశ్వర్యాన్ని, అమితమైనటువంటి ఇంద్రియ పటుత్వాన్ని, యవ్వనాన్ని అన్నిటినీ ఇచ్చేశారు ఆయనకి. అంటే ఆయన ఈ లోకంలో బ్రతికినంత కాలం సమస్త ఐశ్వర్యాలతోటి ఆనందంగా బ్రతకడానికి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లని చేసేసారు కృష్ణుడు. అంతేకాదు, కృష్ణుడు ఆయనకి సారూప్యముక్తిని ఇవ్వడం కూడా జరిగింది. సో ఈ విధంగా కృష్ణుడు తరువాత సుధాముని దగ్గరికి వెళ్ళారు. సుధాముడు ఒక పువ్వుల వ్యాపారం చేసేటువంటి వ్యక్తి, మాలలు తయారు చేసి అమ్ముతాడు. మిగిలినటువంటి మధురలో కలిసినటువంటి వాళ్ళకి సుధాముడికి మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటి అని అంటే, సుధాముడు కృష్ణుని ఆల్రెడీ చూశాడు, మిగిలిన వాళ్ళు కేవలం కృష్ణుడి గురించి విన్నారు. కాబట్టి సుధాముడికి కృష్ణుడు గురించి పూర్తిగా తెలుసు. కృష్ణుడు లీలలు చేస్తూ ఉన్నటువంటి సమయంలో స్వయంగా సుధాముడు చూశాడు. ఎలా చూశారు? ఈయన మధురలో పువ్వులు అమ్ముకునేటువంటి వ్యక్తి అయినా కానీ, మాలలు చేసేటువంటి వ్యక్తి అయినా కానీ, అప్పుడప్పుడు ఈయన పువ్వులు తెంచుకోవడం కోసం వృందావనంలో ఉన్నటువంటి ఇతర వనాలకి వెళ్ళేవాడు. ఆయన వృందావనం చుట్టుపక్కల ఉన్నటువంటి వనాలకి వెళ్ళేవాడు. ఆ వనాలలో కృష్ణుడు గోపబాలులతో కలిసి చేస్తున్నటువంటి లీలలన్నింటినీ కూడా ఈయన ప్రత్యక్షంగా చూడటం అనేటువంటి జరిగింది. కాబట్టి కృష్ణుడి యొక్క గొప్పతనం ఈయనకి ముందుగానే తెలుసు. అందుకనే కృష్ణుడి మీద ఆయనకి అమితమైనటువంటి ప్రేమ అనేటువంటిది సుధాముడికి ముందుగానే ఉంది. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు సుధాముడి యొక్క ఇంటికి వచ్చారో, అప్పుడు సుధాముడు వెంటనే లేచి కృష్ణుడికి బలరాముడికి నమస్కారం చేయడం అనేటువంటిది జరిగింది. మామూలుగా అయితే సాష్టాంగ నమస్కారం చేయాలి. సర్వస్వ శరణాగతి, పూర్తి శరణాగతి అయినటువంటి వ్యక్తి సాష్టాంగ నమస్కారం చేస్తారు. కానీ సుధాముడు పంచాంగ నమస్కారం చేశారు, అంటే కాళ్ళు ముడుచుకొని తలను నేల కానిచ్చారు.
ఎందుకు అలా చేశారు అని అంటే, తన ఇల్లు చాలా చిన్నది, కాళ్ళు చాస్తే కూడా తన ఇంటి సరిపోదు. అంత తక్కువగా ఉన్నటువంటి ఆ స్థలంలో ఆయన పంచాంగ నమస్కారం మాత్రమే చేయగలరు కాబట్టి పంచాంగ నమస్కారం చేసేసారు కృష్ణుడు. అంటే దీన్ని బట్టి మనందరికీ అర్థమైంది, భక్తి అనేటువంటిది ఇలా చేయాలి అలా చేయాలి అని కాదు, దేశ కాలమాన పరిస్థితులకి అనుగుణంగా బెస్ట్గా చేయాలి. ఎంత బెస్ట్గా చేయడానికి అవకాశం ఉంటే అంత బెస్ట్గా చేయాలి. కొంతమంది కొన్ని చేశారు కదా అని చెప్పేసి మనం కూడా అవి చేయాలంటే మనకు సాధ్యం కాదు. ఎందుకు అంటే అది వాళ్ళకి అది కుదిరింది, కుదరకపోయినా అలా చేస్తేనే గొప్ప అనడానికి లేదు. కాబట్టి దేశకాలమాన పరిస్థితుల్లో ఏది చేయడానికి అవకాశం ఉంటే ఆ విధంగా చేయడం అనేటువంటిది అది భక్తి. సుధాముడు అలానే చేశాడు. అయితే సుధాముడు నమస్కరించిన తరువాత లేచి కృష్ణుణ్ణి అడిగారు, నాకు మీకు సేవ చేసుకునేటువంటి అవకాశం ఇవ్వండి అని. ఎలా? పూమాలతోటి శ్రీకృష్ణుడికి అలంకరించి. సో సుధాముడు తను చేసినటువంటి పూమాలని కృష్ణుడికి మెడలో వేసేశారు. ఇంకా కృష్ణుడికి ఇప్పుడు ఏం తక్కువయ్యాయండి? కృష్ణుడికి అందమైనటువంటి రంగులు వేసినటువంటి బట్టలు దొరికాయి, తర్వాత అలంకరణలు దొరికేశాయి, ఇప్పుడు సుధాముడి ద్వారా పూమాల కూడా దొరికేసింది. ఓకే, పూర్తిగా రెడీ అయిపోయారు కృష్ణుడు. సో ఆ తరువాత సుధాముడు ఏమీ కోరకపోయినా కృష్ణుడు ఆయనకి వరాలు ఇచ్చేశారు. కృష్ణుడు ఆయనకి ఏం వరాలు ఇచ్చారు? ఒకటి, అచంచలమైనటువంటి భక్తిని ప్రసాదించారు. అచంచలమైనటువంటి భక్తి అంటే ఎప్పటికీ తరగనటువంటి, ఎప్పటికీ మారనటువంటి, అంటే ఒక్కొక్క పరిస్థితుల్లో చేయగలడం, ఒక్కొక్క పరిస్థితుల్లో చేయలేకపోవడం, అన్ని బాగుంటే భక్తి చేయడం, ఏది బాగోనప్పుడు భక్తి చేయలేకపోవడం, కుదిరితే భక్తి చేయడం, కుదరకపోతే భక్తి లేకుండా చేయడం, కుదిరితే ఆరోగ్యంగా ఉంటే చేయడం, ఆరోగ్యంగా లేకపోతే చేయకూడదు, ఇలా కాదు. అచంచలమైనటువంటి భక్తి, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఆయన భక్తిని వదిలిపెట్టలేదు, అలాంటి భక్తిని ఆయనకి ఇచ్చారు. తర్వాత దేవదేవుని యొక్క భక్తులతో మిత్రత్వాన్ని ఇచ్చారు ఆయనకి. ఏ భక్తుడైనా కోరుకునేటువంటి కోరిక అదే, భక్తుల సాంగత్యమేవో, భక్తుల మధ్యలో నాకు మంచిగా వాళ్ళకి సేవ చేసుకొని వాళ్ళతోటి నాకు మంచి అవకాశాలు పొందే విధంగా బంధం అనేటువంటిది ఉండాలి భక్తులతోటి. ఒక భక్తుడు ఏది కోల్పోయినా కానీ బాధపడడేమో కానీ భక్తుల సాంగత్యాన్ని కోల్పోతే మాత్రం బాధపడతాడు, తన శరీరంలో ఒక అంగం కోల్పోయినటువంటిగా విధంగా ఫీల్ అవుతాడు. ఏదైనా ఒక భక్తుడు తనని దూషించినా లేదు అనంటే, తనని తమలో ఒకడిగా గౌరవించకపోయినా, తమలో ఒకడిగా చూడలేకపోయినా కానీ భక్తుడికి సర్వస్వం కోల్పోయినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితి సుధాముడికి లేదు. సుధాముడికి ఏమిచ్చాడు? అందరి భక్తులతోటి స్నేహాన్ని ఇచ్చారు సుధాముడికి. ఇక మూడవది, సకల జీవుల యెడ దివ్యమైనటువంటి కరుణ దయ అనేటువంటిది సుధాముడికి ఉంటుంది. ఒక భక్తుడికి సహజంగా ఉండాల్సినటువంటి గుణాలు ఇవి. ఒక భక్తుడి యొక్క గుణాలను చూస్తే ఎవరి మీదైనా సరే దయ అనేటువంటిది కలిగి ఉంటారు. దయ కలిగి ఉండి ఏం చేయాలండి? వాళ్ళకి అవసరమైనటువంటి భౌతిక అవసరాలన్నీ తీర్చాలా? లేదంటే వాళ్ళ కష్టాల్లో ఉంటే భౌతికమైనటువంటి కష్టాలన్నింటిని పోగొట్టేసి వాళ్ళకి సుఖాలను ఇవ్వడం కోసం దయ కావాలా? అలా కాదు. భౌతికంగా పతనం చెందినటువంటి వ్యక్తులకి ఆధ్యాత్మికంగా పురోగమించేటువంటి మార్గాన్ని చూపిస్తే వాళ్ళ మీద నిజమైనటువంటి దయ చూపించినట్లు. తప్పుదారి పట్టిపోయినటువంటి ఆధ్యాత్మిక సాధన నుంచి మంచి దారిలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే దయ చూపించినట్లు. నువ్వు ఎంచుకున్నటువంటి మార్గం సరి అయినటువంటి మార్గం కాదు, నీ లక్ష్యానికి నిన్ను చేరలేవలేదు అని తెలుసుకొని ఆ భక్తుడికి సరి అయినటువంటి మార్గానికి ఉపదేశం చేయడము అనేటువంటిది దయ చూపించినట్టు. ఇది నిజమైనటువంటి దయ. ఎవరినైనా సరే కృష్ణ చైతన్యంలోకి తీసుకురాగలగడానికి సహకారం చేయడం అనేటువంటిది ఒక భక్తుడిగా మనం ఇంకొకళ్ళ మీద చూపించగలిగేటువంటి దయ. అంటే మనం ఎంతమందిని కలిసినా, ఎవరిని కలిసినా కృష్ణుడి గురించి మాట్లాడాలి, ఎవరితో మాట్లాడినా కృష్ణ చైతన్యంలోకి తీసుకొచ్చే విధంగా మనం మాట్లాడాలి, కృష్ణుడి గురించి బోధించాలి, తెలియని వాళ్ళకి తెలిసేలా చెప్పాలి, ఆల్రెడీ నాకు తెలుసు అని అనుకుంటున్నటువంటి వాళ్ళకి నీకు తెలిసిన దాంట్లో లోపమేంటో చెప్పాలి.
కృష్ణుడు అసలు ఏం చెప్పారో మనం ఏం చేస్తున్నాం అనేటువంటి దాన్ని చెప్పాలి. ఇది భక్తిని నిజంగా ఆనందించడం అనుభవించడం అంటే ఇది. కృష్ణుడు మనకి 9వ అధ్యాయంలో చెప్తారు, నేను చెప్పేటువంటి జ్ఞానం పరమ గుహ్యమైనటువంటి జ్ఞానం, ఈ జ్ఞానాన్ని విజ్ఞానంగా మార్చటం అనేటువంటిది సుసుఖం కర్తమవ్యయం అని అన్నారు. చాలా సుఖాన్ని ఇస్తుంది నీకు అని అన్నారు. మామూలుగా ఆధ్యాత్మికంగా మనం పురోగమించాలి అంటే మనం చేసేటువంటి సాధనలు ఏవైతే ఉంటాయో ఈ సాధనలు మనకి కష్టాన్ని ఇచ్చే విధంగా ఉండకూడదు. మిగిలినటువంటి ఏ యోగ ప్రక్రియ ద్వారా అయినా సరే మనం ఒకవేళ ఆధ్యాత్మిక ప్రగతి సాధించాలి అని అంటే మనకి అనేక రకాల కష్టాలు ఉంటాయి. ఇల్లు వదిలిపెట్టాలి, అడవులకి వెళ్ళాలి, తపస్సులు చేయాలి, ఉపవాసాలు ఉండాలి, ఓకే, శరీరం మీద ఎలా బట్టలు వేసుకోవాలి, ఇవన్నీ నియమాలు నిబంధనలు వందల కొలది ఉంటాయి తపస్సులు చేసేటువంటి వాళ్ళు యోగులందరికీ. ఇవన్నీ కూడా సుఖాన్ని ఇస్తాయా? కొంతవరకు కష్టాన్ని ఇస్తాయి. కొంతమంది అయితే యోగులు మండుటెండలో చుట్టూ తన అగ్నిని పెట్టుకొని మధ్యలో నిలబడతారు. చల్లని చలిలో మంచు కురుస్తున్నటువంటి సమయంలో చల్లని నీళ్లలో దిగి స్నానం చేస్తారు. ఇవన్నీ కష్టాలు, శారీరకమైనటువంటి ఇబ్బందులు. ఇవి తపస్సులు, వాళ్ళు చేసేటువంటి తపస్సులు. కానీ భక్తి యోగం అలా కాదు. చక్కగా భగవంతుడికి ఆఫర్ చేసిన ప్రసాదం తినండి, కీర్తనలు చేయండి, నృత్యం చేయండి, భక్తులందరితో కలిసి ట్రిప్పులు వేయండి, బృందావన్, ద్వారక, మధుర, మాయాపూర్, పూరి, ఇవన్నీ తిరగండి ప్రశాంతంగా, హాయిగా హాయిగా ఉంటుందా మాతాజీ ఇలా చేస్తే? సుసుఖం కర్తుమవ్యయం అంటే ఇదేగా. చాలా బాగుంటది. ఎస్ ప్రభుజీ, ప్రభుజీ తపస్సు భక్తి యోగం రెండు వేరు వేరు రెండు వేరు వేరు. ఓకే, వేరు. సో ఇప్పుడు నేను చెప్పింది భక్తి, ఏదైతే ఆనందాన్ని కలిగిస్తుందో అది భక్తి, ఏదైతే బాధను కలిగిస్తుందో అది భక్తి కాదు. ఓకే, కృష్ణుడు అదే చెప్పాడు. సో ఇలాంటి ఒక భక్తి యోగాన్ని సుధాముడికి వరంగా ఇచ్చేశారు శ్రీకృష్ణుడు. ఓకే, ఆ తరువాత శ్రీకృష్ణుడు ఇక ద్వారకా పర్యటనని కంటిన్యూ చేస్తున్నారు. సో ఇప్పుడు కృష్ణుడికి తన అలంకరణకి కావలసిన అన్ని వచ్చేసాయి. తర్వాత ఇంకా ఎవరిని కలుస్తారు, ఇంకా ఏం పొందుతారు, ఆ తర్వాత ఏం చేస్తారు అనేటువంటిది, సారీ, మధురా నగరంలో ఆయన పర్యటన చేస్తూ ఇంకా ఆయన ఏం చేస్తారు అనేటువంటిది ఈరోజు మనం చూద్దాం. కంసుణ్ణి చంపడానికంటే ముందు ధనుర్భంగము అనేటువంటిది చేయడం జరిగింది. అంటే ఆయన ధనుస్సును విరిచేస్తారు. యాక్చువల్గా కృష్ణుని పిలిచిందే ధనుర్యజ్ఞం కోసం, ధనుర్యాగం కోసం. ఆ ధనుర్యాగం అంటే యాక్చువల్గా ధనస్సుకి చేసేటువంటి పూజ, శివధనస్సు. కంసుడి దగ్గర ఉంది ఆ శివధనస్సు. కాబట్టి ఆ శివధనస్సుని కృష్ణుడు ఈరోజు విరిచేస్తారు. అంటే ఇంకేం చేస్తాడు ఇంక కంసుడు? ఏ శివధనస్సుకు పూజ చేయాలి అని అనుకుంటున్నాడో ఆ శివధనస్సునే కృష్ణుడు చాలా అవలీలగా విరిచేస్తారు. ఇది ఎలా విరుస్తారు? సో శివధనస్సును విరచడానికంటే ముందు కృష్ణుడు ఏం చేశాడు అనేటువంటిది ఇప్పుడు మనము చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నాగలక్ష్మి మాతాజీ 42వ అధ్యాయం సమ్మరీ చదవండి మాతాజీ. 42వ అధ్యాయం 42వ అధ్యాయం ధనుర్భంగము. త్రివక్ర వరమును బడయుట ధనుర్భంగము. కంసుని సైనికులు వినాశనం నొందుట, కంసుడు దుశ్శకమును గాంచుట, రంగభూమి యందలి ఉత్సవములు అను విషయములు ఈ అధ్యాయమున వర్ణించబడినవి. సుధాముని ఇంటి నుండి బయలుదేరిన తర్వాత శ్రీకృష్ణుడు ఉత్తమ లేపనములను కలిగిన పాత్రతో చంచున్నట్టి కంసదాసియకు ఒక గోని యువతి త్రివిక్రను కలుసుకొనేను. కృష్ణుడు ఆమె పరిచయం అడిగి తనకు కొన్ని లేపనములను ఇవ్వమని అర్థించాను. అతని సౌందర్య హాస్యాలాపములకు ముగ్ధయైన త్రివక్ర కృష్ణ బలరాములకు తగినంత లేపనములను నొసగెను. దాని ప్రతిఫలముగా శ్రీకృష్ణుడు ఆమె కాలి బొటన వేళ్లను తన పాద పద్మములతో నొక్కిపట్టి ఆమె చుబుకము పట్టుకొని పైకెత్తి వెన్నెముకను నిటారుగా చేశాను. ఆ రీతిగా పరమ సౌందర్యవతి మోహన రూపవతి అయిన త్రివక్ర అంతటా శ్రీకృష్ణుని ఉత్తరేయమును పట్టుకొని లాగుచు తన ఇంటికి రమ్మని అడిగాను. తన పని పూర్తయిన పిమ్మట తప్పక వచ్చి ఆమె మానసిక క్షోభను తొలగించగలనని శ్రీకృష్ణుడు బదులిచ్చాను. పిమ్మట శ్రీకృష్ణ బలరాములు మధురా నగర సందర్శనమును కొనసాగించింది. కృష్ణ బలరాములు రాజమార్గం నడుచుండగా వణిజులు నానావిధముల ఉపహారములతో వారిని అర్చించేది. ధనుర్భాగ్యము జరిగే స్థలమును గురించి అడిగిన శ్రీకృష్ణుడు అచడకు చేరి ఇంద్రధనుసును బోలిన అద్భుతమైన ధనుసును అచడగాంచెను. రక్షకులు విచారించినను అతడు ఆ ధనుసును బలవంతంగా తీసుకొని అవలీలగా ఎక్కుపెట్టి క్షణములు దానిని రెండు ముక్కలుగా విరిచాను. దానితో చెలరేగిన చెవులు
చిల్లులు పడేటడి, భీకర శబ్దము స్వర్గమున వ్యాపించి కంసుని హృదయమును భీతావహము కావించెను. వీనిని బంధింపుడు వధింపుడు అని అరచుచు పలువురు రాక్షసులు కృష్ణునిపై దాడి చేసిరి. కాని కృష్ణ బలరాములు ధనుసు యొక్క రెండు ముక్కలను పట్టుకొని వాటితో వారందరినీ కొట్టి వధించిరి. తరువాత కంసునిచే పంపబడిన సైనికులను నశింపచేసి వారు అచ్చట నుండి వెడలి తమ పర్యటన కొనసాగించిరి. పురజనులు కృష్ణ బలరాముల అద్భుతమైన పరాక్రమ సౌందర్యమును గాంచినంతటా వారిని ప్రధాన దేవతలుగా తలచిరి. మధురాపుర వాసులు వారిని గాంచుచు గోపికలు వసిన దీవెనలన్నింటినీ సంపూర్ణంగా పొందగలిగిరి. సూర్యాస్తమయ వేళకు బలరామకృష్ణులు గోవుల విడిదికి విచ్చేసి సాయంకాల భోజనము పూర్తి చేసిరి. పిదప రాత్రి వారు సుఖంగా నిద్రించేది. కాని కంసునికి అంతటి అదృష్టము లేదు. కృష్ణ బలరాములు మహాధనస్సును అవలీలగా విరిచి తన సైనికులను నశింపజేసిన విధమును వినినంతటా అతడు రాత్రి అంతయు తీవ్ర కలవరంతో గడిపెను. నిద్ర మేలుకోవలు రెండింటి యందును మృత్యు సూచకము పలు దుశ్శకనమును అతడు గాంచసాగాను. ఆ విధంగా అతని భయము నిద్రాకాశము లేకుండా చేశాను. సూర్యోదయము కాగా మల్ల క్రీడోత్సవము ఆరంభమైంది. పురజనులు జానపదులు క్రీడారంగమున ప్రవేశించి చక్కగా అలంకృతమైన మంచెలపైన ఆసీనులయ్యిరి. కంసుడు కంపిత హృదయంతో రాజసింహాసనంపై ఆసీనుడై నందాది గోవులను వారి వారి స్థానములలో కూర్చుండమని ఆహ్వానించెను. వారు తాము తెచ్చిన కానుకలను అతనికి సమర్పించి తదనంతరము ఆసీనులయ్యిరి. మల్ల యుద్ధ వీరుల భుజ చరుపులు ప్రతిధ్వనించగా సంగీత వాద్య ధ్వనులు మొదలయ్యాను. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. కృష్ణుడు ఏదో పర్యటన చేయడానికి మధురలో తిరుగుతున్నారు అనేటువంటి ఉద్దేశంతో నందుడు ఆయనకి అనుమతినిచ్చారు. ఓకే, మామూలుగానే నందుడికి భయం. కృష్ణుడు మధురలకు వచ్చారు. మధురికి రాజు కంసుడు, కంసుడికి కృష్ణుడు అంటే శత్రువు. కృష్ణుడికి కృష్ణుడు చంపాలి అనేటువంటి ఉద్దేశాన్ని కంసుడు కలిగి ఉన్నారు. కాబట్టి భయపడుతున్నాడు, ఏం చేస్తారో ఏం చేస్తారో అనేటువంటి భయం ఆల్రెడీ ఉంది. మరి పర్యటనకి వెళ్ళడానికి అనుమతి, యాక్చువల్గా అయితే మనకి వేరే ఆచార్యులు చెప్పినటువంటి దాని ప్రకారంగా పర్యటనకి వెళ్ళడానికి నందుడు అనుమతి కూడా ఇవ్వరు. నువ్వు బయటికి వెళ్తే ఎక్కడ ఏం చేస్తావో, అసలే నువ్వు వృందావనంలో ఉన్నప్పుడు ప్రతిదీ చిలిపి పనులే చేస్తూ ఉంటావు, ఇక్కడికి వెళ్ళి కూడా చిలిపి పనులు చేస్తే కంసుడు దృష్టిలో పడతావు, కంసుడు నిన్ను చంపేస్తాడు అని చెప్పేసి నందుడికి భయం. కానీ బలరాముడు కృష్ణుడు ఆయన అనుమతి తీసుకుని మరీ వెళ్ళారు. అనుమతి ఇచ్చే ముందు కొన్ని కండిషన్స్ పెట్టారు. వృందావనంలో ఉన్నట్టు ఉండకూడదు, ఇక్కడ చిలిపి పనులు చేయకూడదు, ఎవరిని చంపకూడదు, ఎవరిని ఏమి అనకూడదు, కంసుడు దృష్టిలో పడేలాగా మీరు ఏం పనులు చేయకూడదు అని చెప్పేసి కండిషన్ పెట్టి పంపిస్తే అక్కడ చాకలవాణ్ణి చంపేశాడు. ఓకే, చాకలవాణ్ణి చంపేశాడు. తర్వాత ఇక్కడ ధనుర్భంగం చేయడానికి వెళ్ళినప్పుడు ధనుర్భంగం చేసేసారు, ధనస్సును విరిచేశారు. మళ్ళీ ఈ రోజు మనం చదువుకునే దాంట్లో ధనస్సును విరిచిన తర్వాత దాని ముక్కలతో అక్కడ ఉన్నటువంటి సైనికులందరినీ చంపేశారు. చేయకూడని పనులన్నీ చేసేసారు, తిరిగి ఇంటికి వస్తారు. మరి ఇలా చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఇక నందుడి పరిస్థితి ఎలా ఉంటుంది? నందుడికి భయం. ఇద్దరు మనుషులు రాత్రి అంతా నిద్రపోలేదు. ఎవరు ఆ ఇద్దరు అంటే, ఒకటి నందుడు, రెండోది కంసుడు. కంసుడికి ఇంకొక పక్క భయం, కృష్ణుడు బలరాముడు వచ్చేసారు, వాళ్ళు ఆల్రెడీ నాతో యుద్ధం చేయకముందే వాళ్ళు వాళ్ళు సింప్టమ్స్ చూపించేసేసారు, ఊరిలో చాలా మందిని చాలా కలిశారు, కొంతమందిని చంపేశారు, ధనుర్భంగం కూడా చేసేశారు. తర్వాత ఆ ధనుసు ముక్కలతోటి అందరిని కొట్టి చంపేశారు. నన్ను కూడా చంపేస్తారేమో, తెల్లారితే నేను ఉంటనో ఉండనో, తెల్లారితే నేను కృష్ణుడిని ఎదుర్కోవాలి, తర్వాత కృష్ణుడు నన్ను కూడా చంపేస్తాడేమో అనేటువంటి భయంతో కంసుడు నిద్రపోలేదు రాత్రి అంతా. నందుడు కూడా నిద్రపోలేదు రాత్రి అంతా. ఇన్ని పనులు చేసొచ్చారు కృష్ణుడు బలరాములు, తెల్లారితే కంసుడికి తెలిస్తే కంసుడు ఏం చేస్తాడో కృష్ణుడు అనేటువంటి భయంతో నందుడు కూడా నిద్రపోలేదు. సో ఈ విధంగా రాత్రి అంతా వాళ్ళకి గడిచిపోయింది. డీటెయిల్గా చూద్దాం. సో ఇందులో మళ్ళీ త్రివక్ర గురించి కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది. త్రివక్ర ఎవరో కాదు, కుబ్జం. ఓకే, త్రివక్ర ఎందుకు వచ్చిందంటే మూడు చోట్ల తన శరీరంలో వంకరలు ఉంటాయి, అందుకని ఆమె త్రివక్ర అన్నారు. ఈమె ఇంతకు ముందు జన్మలో శూర్పణఖ. ఓకే, ఇంతకుముందు రామాయణంలో శూర్పణఖ, ఇప్పుడు త్రివక్రగా వచ్చింది. రామాయణం సమయంలో రాముడిని వివాహం చేసుకోవాలనుకుంది శూర్పణఖ, అప్పుడు కుదరలేదు. కానీ ఇప్పుడు ఆమె తన ప్రేమని కృష్ణుడితో వ్యక్తం చేయడం అనేటువంటిది జరుగుతుంది. అది ఈరోజు మనము చూద్దాం. ఓకే, మొదటి శ్లోకం సుజాత మాతాజీ. శ్రీ శుక ఉవాచ. శ్రీ శుక ఉవాచ. మత వ్రజన్ రాజపథేన మాధవ
అథవ్రజేన రాజపథేన మాధవ స్త్రియం గృహీతాంగ విలేప భాజనం. స్త్రియం గృహీతాంగ విలేప భాజనం విలోక్య కుబ్జాం యువతి వరాననాం. త్రిలోక్య కుబ్జా యువతిం వరాననాం అప్రచ్ఛయాంతీం ప్రహసన్ రసప్రదాం. ప్రపచ్చయాంతి ప్రహసన్ రసప్రద. శుకదేవ గోస్వామి పలికెను మాధవుడు రాజపదమున నడుచుచు సుగంధ లేపనములను కలిగిన పాత్రను తీసుకొని పోవుచున్నట్టి సుందర వదన యగు ఒక కూని యువతిని కాంచెను. ప్రేమానంద ప్రధాత యగు అతడు అంతటా నవ్వుచు ఆమెనిట్లు అడిగెను. భాష్యము. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు నమస్కరించి ఆ గూని యువతి నమస్కరించి. వాస్తవమునకు సత్యభామ అంశ. సత్యభామ భగవానుని అంతరంగ శక్తి అయిన భూశక్తి. పృథ్వీ అని పిలువబడు ఆమె యొక్క ఆ అంశ ధరణికి ప్రాతినిధ్యము. అట్టి ధరణి అసంఖ్యాక దుష్టరాజుల పెనుభారముచే ఇప్పుడు పొంగినది. అట్టి క్రూరులగు పాలకులను నిర్మేలించుటకే శ్రీకృష్ణుడు అవతరించెను. ఆ విధముగా గూని త్రివక్రను వంకరలు లేకుండా తిన్నగా చేసెడి లీల అతడు భూమి యొక్క భారమగు స్థితిని చక్కబెట్టుటను సూచించును. ఇది ఈ శ్లోకములో వివరింపబడినది. అదే సమయమున ఆ దేవదేవుడు తనతో త్రివక్రకు మధుర రస సంబంధము నొసగెను. ఈ అర్థముతో పాటు గూని యువతితో జరిపిన వ్యవహారము ద్వారా భగవానుడు గోపబాల మిత్రులకు వినోదమును కలిగించనని రసప్రద అను పదము సూచించును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. కృష్ణ మాధవుడు అంటే ఎవరు? కృష్ణుడు. ఓకే, మాధవుడు రాజపదమును నడుచుచు సుగంధ లేపనములను కలిగినటువంటి పాత్రను తీసుకుని పోవచ్చున్నటువంటి సుందర వదనయగు ఒక గూని యువతను గాంచెను. సుందర వదన అంటే అందంగా ఉందంట. గూని వాళ్ళు అందంగా ఉంటారా? ఓకే, అయితే ఈమె ఎవరు అంటే ఈమె కంసుడి యొక్క సేవకురాలు. ఈమె కంసుడి యొక్క సేవకురాలు. ఆ గూని యువతని చూడటం అనేటువంటి జరిగింది. ప్రేమానంద ప్రధాత యొక్క అతడు అంతట నవ్వుచు ఆమెను ఇట్లు అడిగాను. ఈ గూని యువత కుబ్జ. ఈమెకు మూడు చోట్ల వంకరలు ఉన్నాయి. ఈమె భూదేవికి ప్రాతినిధ్యం వహిస్తుంది అనేటువంటి విషయం చెప్పారు. యాక్చువల్గా భూమి కూడా భారాన్ని మోయలేక వంగిపోయిందంట. కృష్ణుడు ఆ భారాన్ని మోయలేక వంగిపోయినటువంటి భూమిని ఉద్ధరించడం కోసం, భారాన్ని తగ్గించి భూమిని మళ్ళీ తిరిగి లేపడం కోసం, వంగిపోయిన భూమిని లేపడం కోసం కృష్ణుడు అవతరించారు. అలానే కుబ్జ కూడా వంగిపోయింది. వంగిపోయినటువంటి కుబ్జని తిరిగి మళ్ళీ ఆయన లేపారు. అంటే భూమి భారాన్ని ఎలా అయితే తగ్గించారో కుబ్జకి కూడా తను భూభారంతో వంగిపోయినటువంటి ఒక వ్యక్తిగా చూపిస్తున్నారన్నమాట. సో ఇది ఒక విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఆయన వ్యాఖ్యానించినటువంటి భాష్యంలో ఇలా చెప్పడం అనేటువంటిది జరిగింది. ఓకే, సో ఆ యువతిని చూశారు, గూని యువతిని చూశారు. ఆమె పేరు త్రివక్ర. సో ఆమెను చూసి ఆయన ఏమన్నారో చూద్దాం. నెక్స్ట్ శ్రీవాణి మాతాజీ. కాంత్వం వరోర్వే తదను తదదు హాను లేపనం. తాతం వరోర్వేతు తదుదాహను లేపనం. కస్యాంగనేవా కథయస్య సాధునః. కస్యాంగనేవా కథయస్వ సాధునః. దేహావయోరంగ విలేపముత్తమం. దేహ్యావర యోరంగ విలేపముత్తమం. శ్రేయస్తతస్తే నచిరాద్ భవిష్యతి. శ్రేయస్తతస్తేన. హరే కృష్ణ ప్రభుజీ, ఒకసారి చెప్పండి. శ్రేయస్తతస్తే నచిరాద్ భవిష్యతి. శ్రేయస్తస్తస్తే నచిరాద్ భవిష్యతి. శ్రీకృష్ణుడు పలికెను, ఓ సుందర ఉరువులాదానా, నీవెవతవు? అహో అంగారగము ఓ యువతి, ఎవరి కొరకు దీన్ని తీసుకొని పోచున్నావు?
నిజము నిజము చెప్తున్నా. మా నిజము ఇరువురు చెప్పు, ఇరువురికి ఉత్తమ మగు లేపనములు మనసుకము, ఆ చిరకాలమున నీకు గొప్ప వరములు లభించగలవు. భాష్యము, భగవానుడు ఆ వనితను వరోరు ఓ సుందరమైన ఉరువులదాన అని పరిహాసయుతముగా సంబోధించను. వాస్తవముగా అతడు ఆమెను సౌందర్యవతిని చేయబోచున్నందున ఆ పరిహారమును దుష్టబుద్ధితో చేసినది కాదు. హరే కృష్ణ ప్రభు. మామూలుగా గూనిగా ఉన్న వాళ్ళని చూసి అందగత్య అని అన్నారనుకోండి, పరిహాసం చేసినట్లు. యాక్చువల్గా కృష్ణుడు కూడా అలానే పరిహాసంతో అన్నారా అంటే, యాక్చువల్లీ కృష్ణుడు ఆమెను నిజంగా అందగత్తిగా మార్చిపోతున్నారు. అందుకనే పరిహాసం లాగా చూడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి మనకి భాష్యంలో చెప్తున్నారు. అయితే ఆమె ఏం చేస్తుంది, ఆ గూనిగా ఉన్న ఆమె లేపనాలు తయారు చేసి తీసుకుని వెళ్తుంది రాజు కోసం. రాజు అంటే ఎవరు, కంసుడు కోసం. ఏమిటి ఆ లేపనాలు, సెంటు. ఓకే, అంటే ఈమెకి ఆ నైపుణ్యం ఉందన్నమాట. ఈమె రకరకాల సెంట్లు తయారు చేస్తుంది, అంటే వాసన రావడానికి అవసరమైనటువంటి, అది ముఖం మీద వేసుకునేటువంటి పౌడర్ లాగా కావచ్చు, లేకపోతే ఒంటికి రాసుకునేటువంటి సెంట్ లాగా కావచ్చు. సో ఇలా అనేక రకాలైనటువంటి లేపనాలు ఈమె తయారు చేస్తూ ఉంటుంది. సో కృష్ణుడు ఏమని అడిగారు అని అంటే, నువ్వు తీసుకెళ్తున్నటువంటి లేపనాలు ఎవరి కోసం తీసుకెళ్తున్నావు, అవి నాకు బలరాముడికి ఇవ్వు, మాకు ఇస్తే అది చాలా బాగుంటుంది, నేను మీకు వరాలు ఇస్తాము. ఓకే, అచిర కాలంలోనే నువ్వు మంచిగా అవబోతావు, గొప్ప వరాలను నువ్వు పొందుతావు, నువ్వు మాకు ఆ సహాయం చేస్తే అని చెప్పేసి కృష్ణుడు ఆ త్రివక్రని అడుగుతున్నారు. నెక్స్ట్, ఇప్పుడు ఆమె మాట్లాడుతుంది మంగతాయర్ మాచారు. సైరంధ్రువాచ గౌరీ మాత, హరే కృష్ణ ప్రభుజీ. సైరంధ్రువాచ సైరంధ్రువాచ దాస్యాస్మ్యహం సుందర కంససత్మతాం. దాస్యాస్మృహం సుందర కంస సంయత త్రివక్రనామాహ్యనులేప కర్మణి త్రివక్రనామాహనులేప కర్మణి మద్భావితం భోజపతేరతి ప్రియం. మద్భావితం భోజర పతేరతి ప్రియం వినా యువాం కోన్యత మస్తదర్హతి. వినా యువాం కోన్య తమస్త దర్హతి. హరే కృష్ణ ప్రభుజీ. దాసి బదులు చెప్పాను, బదులిచ్చాను. ఓ సుందరుడా, నేను కంసదాసిని. నేను తయారు చేసేది అనులేపనముల కారణమున అతడు నన్ను మిగులు గౌరవించును. నా పేరు త్రివక్ర. భోజరాజునొక అమిత ప్రియమైన నా లేపనములకు మీరిరువురుగాక యోగ్యులు ఇంకెవరున్నారు? భాష్యము, కుబ్జైన నామంతో కూడా పిలువబడి త్రివక్ర కేవలము కృష్ణుని ఎడనే తనకు రతివాంచ కలిగినదని సూచించుటకు సుందర, ఓ సుందరుడ అనగా ఓ సుందరుడా అను ఏకవచన ప్రయోగము చేసినదనియు తన రతిభావమును దాచిపెట్టుటకు యత్నించుచు ఆమె యువాం అనగా మీరిరువురు అనే ద్వివచన ప్రయోగము గావించినదనియు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగోర్లు వివరించిరి. గూని యువతి యొక్క దేహము మెడ వక్షస్థలము నడుము అనే మూడు చోట్ల వంకరలు తిరిగి ఉన్నదని త్రివక్ర అను ఆమె నామము సూచించును. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. సో యాక్చువల్గా ఈమెకి శాపం ఉందనమాట. ఈమె అష్టావక్రుని చూసి, అష్టావక్రుడు అనేటువంటి ఆయన చాలా గొప్ప ఋషి. ఆయన ఏం చేశారంటే ఎక్కువగా తపస్సు చేసేసారు. తపస్సు చేయడం వల్ల ఆయన శరీరం 8 చోట్ల వంకర్లు తిరిగిపోయింది. అలా తపస్సు బలంతో, తపస్సుతో ఆయన బలం పెరిగితే పెరిగిపోయింది, కానీ ఆయన శరీరం మాత్రం వంకరలైపోయింది. సో అలాంటి వ్యక్తి లేచి తపస్సు అంతా అయిపోయిన తర్వాత లేచి నిలబడి నడుస్తూ ఉంటే నడవలేకపోయాడు, శరీరం సహకరించట్లేదు. అలాంటి వ్యక్తిని చూసి ఈమె నవ్వడం జరిగింది. అందుకనే అష్టావక్రుడు ఈమెకి శాపం ఇచ్చేశాడు. ఓకే, సో ఆ శాపం కారణంగా ఈమెకి గూని వచ్చి రావడం అనేటువంటిది జరిగింది. అయితే ఈమెకి కృష్ణుడి మీద కోరిక ఉంది, కృష్ణుణ్ణి ప్రేమిస్తుంది ఈమె, అంటే గోపికల్లాగా, లేకపోతే ఇతర కృష్ణుడు చూసే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు. సో ఆ విధంగానే ఈమె కూడా ఇష్టపడుతుంది. అయితే ఈమె ఏమంటుంది, కృష్ణుడు ఉద్దేశించి సుందర అని అన్నది. సుందర అనేటువంటిది మళ్ళీ ఏకవచనం.
ఒకవేళ కృష్ణుడు పరాయి పురుషుడైతే, మరి కృష్ణుడు పైగా తనకి తెలియనటువంటి వాడు, ఇంతకుముందు చూడనటువంటి వాడు, అలాంటి వ్యక్తిని మనం ఏకవచనంతో మనం మాట్లాడతామా? అంటే ఇద్దరి మధ్య ఉన్నటువంటి సఖ్యతకి, సఖ్యత బాగా ఉంటే వాళ్ళు ఏకవచనాన్ని ఉపయోగిస్తారు. మరి సఖ్యత లేనప్పుడు ఏకవచనాన్ని ఎలా ఉపయోగిస్తారు? ఉపయోగించరు. అంటే ఏకవచనాన్ని ఉపయోగించినప్పుడు అవతల వ్యక్తిలో కొంచెం క్లోజ్నెస్ అనేటువంటిది ఆటోమేటిక్గా వస్తుందన్నమాట. సో ఆ క్లోజ్నెస్ రావడం కోసం ఆమె ఆయనని ఓ సుందర అని పిలవడం అనేటువంటిది జరిగింది. తర్వాత తనకున్నటువంటి ఫీలింగ్స్ ని కవర్ చేసుకోవడం కోసం, కప్పిపుచ్చడం కోసం మళ్ళీ వెంటనే బహువచనం కూడా వాడారు, యువాం అనేటువంటి పదంతో. యువాం అనేటువంటి పదం ఏంటి అని అంటే మీరిరువురు, మీరు అంటే బహువచనం వచ్చేస్తుంది. సో వెంటనే బహువచనం కూడా వాడేటువంటి అనేటువంటిది జరిగింది. సో తన గురించి తను పరిచయం చేసుకుంటుంది, నేను కంసుడి యొక్క దాసిని, నేను అనులేపనములను తయారు చేస్తాను కంసుడు కోసం, నేను చేసినటువంటి లేపనాలు కంసుడికి నచ్చుతాయి కాబట్టి కంసుడు కూడా నన్ను గౌరవిస్తాడు. అయితే నేను కంసుడి కోసం చేసినటువంటి లేపనాలని మీరు అడుగుతున్నారు, మీకంటే యోగ్యులు ఎవరున్నారు? అంటే కంసుడు కూడా యోగ్యుడు కాదు. అంటే త్రివక్ర కంసుడు, అదే కృష్ణుడు చేసినటువంటి వినతిని తిరస్కరించట్లేదు. యాక్చువల్గా అయితే ఇదంతా ఎక్కడ జరుగుతుంది అంటే కంసుడి యొక్క రాజదర్బార్ బయట జరుగుతుంది, కంసుడి రాజభవనానికి బయట జరుగుతుంది. ఎవరైనా చూశారనుకోండి, కంసుడి కోసం ఉద్దేశింపబడినటువంటి లేపనాలని త్రివక్ర కృష్ణుడికి ఇచ్చేసింది అనేటువంటి విషయం కంసుడికి తెలిస్తే త్రివక్ర పరిస్థితి ఏమైపోతుంది? చంపబడుతుంది ప్రభుజీ. చంపేస్తాడు కంసుడు. మామూలుగా ప్రేమగా కృష్ణుడితో మాట్లాడినటువంటి వ్యక్తుల్నే బతకనివ్వడు, ఎందుకంటే తన విరోధి, తన శత్రువు, తన రాజ్యంలో ప్రజలందరూ కూడా తను ఎవరినైతే ద్వేషిస్తున్నాడో అందరూ వాళ్ళు కూడా ఆయన్ని ద్వేషించాలి. తను ఎవరితోటైతే యుద్ధం ప్రకటించాడో వాళ్ళతోటి యుద్ధం చేయడానికి రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సహకరించాలి. అలా చేయనటువంటి వాళ్ళని చంపేస్తాడు రాజు. మరి అలాంటప్పుడు రాజ ప్రాకారాల బయటనే, అంటే రాజు దగ్గరికి వెళ్ళి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు తిరుగుతున్నటువంటి ప్రదేశంలోనే కంసుడికి ఉద్దేశించబడినటువంటి లేపనాలని కంసుడి కంటే కూడా మీరే ఎక్కువ అర్హులు అని కుబ్జ చెప్తుంది అంటే కుబ్జకి ఎంత ధైర్యం ఉండాలి? కుబ్జ వెనక ముందు ఆలోచించలేదు. ఒక భక్తుడు తను భగవంతుడికి సేవ చేయాలి అని అనుకున్నప్పుడు ఓకే తనకి ఎదురయ్యేటువంటి కష్టాల గురించి ఆలోచించడం, ఓకే ఏమవుతుంది నా పరిస్థితి ఇలా చేస్తే, చెయ్యొచ్చా చేయకూడదా అనేటువంటిది ఉండదు. ఓకే భగవంతుడి కంటే ముఖ్యం ఇంకెవరు ఉండరు, భగవంతుడికి చేసిన తర్వాతనే ఇంకేదైనా. కంసుడు నన్ను చంపుతాడా? చంపితే చంపని, కానీ నేను మాత్రం కృష్ణుడు చూస్తే నాకు ఈ ఫీలింగ్ కలిగింది, కృష్ణుడి కోసమే ఈ లేపనాలు అనేటువంటి భావనలో ఆమె ఉన్నారు ఇప్పుడు. అంటే కృష్ణుడికి సర్వీస్ చేస్తే అందరికీ సర్వీస్ చేసినట్టే ఆమె ఉద్దేశం, కృష్ణుడే ఈ లేపనాలకి అర్హుడైనటువంటి వాడు అని ఆమె అనుకుందన్నమాట. నెక్స్ట్ నాలుగో శ్లోకం మళ్ళీ శ్రీమతీ. రూపపేశల మాధుర్యా హసితాలాప వీక్షితై, రూపపేశల మాధుర్యా హసితాలాప వీక్షితై, దర్శితాత్మదౌ సాంద్రం ఉభయోరనులేపనం, దర్శితాత్మదౌ సాంద్రం ఉభయోరనులేపనం, శ్రీకృష్ణ సౌందర్యముచే ఆకర్షణచే మాధుర్యముచే దరహాసముచే వాక్కులచే వీక్షణములచే మనస్సు పరవశించగా త్రివిక్ర కృష్ణ బలరాములు ఇరువురికి కావలసినంత అనులేపమును నొసగెను. ప్రభుపాదుల వారి భాష్యం. ఈ సంఘటన విష్ణు పురాణము 5.20.7 నందు ఇట్లు వర్ణితమైనది. శృత్వా తమహాసాం కృష్ణం గుహ్యాతామిది సాదరం అనులేపనం ప్రదదౌ గాత్రయోగ్యా మదోభయోహ, అది విని ఆమె ఇది తీసుకొనుడు అని ఆదరముగా కృష్ణునితో పలికి ఉపయుక్తమగు అనురాగం అంగరాగమును వారిరువుకి వసగెను. ఓకే పరవశించిపోయింది త్రివక్ర కృష్ణుడి యొక్క సౌందర్యాన్ని చూసి, కృష్ణుడి యొక్క ఆకర్షణ చూసి, ఆయన మాధుర్యముచే దరహాసముచే వాక్కులచే వీక్షణములచే మనసు పరవశించిపోయింది. ఓకే సో కృష్ణుడు అన్ని రకాలుగా ఆమెను అట్రాక్ట్ చేసేసాడు. సో వెంటనే త్రివక్ర ఏం చేసింది, కృష్ణ బలరాములకి ఇచ్చేసి
ఈ లేపనాలన్నీ మీరే, మీకోసమే ఉద్దేశించబడ్డాయి, మీరే వేసుకోండి అని చెప్పేసి కృష్ణుడికి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 5, లక్ష్మీ ఆత్మకూర్మ. హరే కృష్ణ. తతస్తావంగ రాఘేణ స్వవర్ణేతర శోభిన. తతస్తావద రాగేణ సవర్ణేతర శోభన శోభిన. సంప్రాప్త పరభాగేన శుశుభాతేను రంజితౌ. సంప్రాప్త పరభాగేన సుశుభాతే రంజితౌ. తమ శరీర వర్ణములకు భిన్నము రంగులను కలిగినట్టి ఆ లేపనములతో అనులిప్తులై వారిరువురు పరమ సుందరముగా గోచరించిరి. భాష్యము: శ్రీకృష్ణుడు పసుపు వర్ణము లేపనమును తన శరీరమునకు అలదుకొనెను, అలదుకొనగా బలరాముడు నీలివర్ణ లేపనమును పూసుకొనినని ఆచార్యులు తెలిపిరి. హరే కృష్ణ. మేకప్, మేకప్ వేసుకున్నారు. ఓకే, కృష్ణుడు బలరాముడు మేకప్ వేసుకోవడం అనేటువంటిది జరిగింది. తమ శరీర వర్ణాలకి భిన్నంగా అంటే కాంట్రాస్ట్ గా, కాంట్రాస్ట్ గా తెల్లగా ఉన్నవాళ్ళు నల్ల బట్టలు వేసుకుంటే అట్రాక్షన్ ఉంటారు, నల్లగా ఉన్నవాళ్ళు తెల్ల బట్టలు వేసుకుంటే అట్రాక్షన్ ఉంటారు. చూసారా, ఆ విధంగా వాళ్ళ రంగులకి భిన్నంగా కాంట్రాస్ట్ గా వాళ్ళు ఆమె దగ్గర ఉన్నటువంటి అనేక రకాల లేపనాలలో వాళ్ళు సెలెక్ట్ చేసుకుని వేసుకోవడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 6వ శ్లోకం, అమృతమాత. ప్రసన్నో భగవాన్ కుబ్జాం త్రివక్రాం రుచిరాననాం. ప్రసన్నో భగవాన్ కుబ్జాం త్రివక్రాం రుచిరాననం. రుజ్వీం కర్తుం మనశ్చక్రే దర్శయన్ దర్శనే ఫలం. ఉజ్జ్విమం కర్తుం మనశ్చక్రే దర్శనం దర్శయాం దర్శనే ఫలం. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీకృష్ణుడు త్రివక్ర ఏడ ప్రసన్నుడై తన దర్శన ఫలమును ప్రదర్శించుటకు సుందరముఖియగు ఆ గుని వనితను సరళముగా నిశ్చయించెను. అదే కృష్ణ ప్రభు. త్రివక్ర అయినటువంటి అంటే మూడు వంకరలు ఉన్నటువంటి ఆమె గూనిని తీసివేసి ఆమెని సరిగా చేయాలి అని శ్రీకృష్ణుడు సంకల్పించుకున్నారు. ఎందుకు? కృష్ణుడిని ప్రసన్నం చేసింది కాబట్టి. చూడండి, భక్తి భక్తి చేస్తే మనకేమి లాభం అని అనుకుంటాం కదా, కానీ ఇక్కడ చూడండి, ఒక కొన్ని రింగులు తయారు చేసి లేకపోతే కొన్ని ఆభరణాలు తయారు చేసి అది కూడా తక్కువ కాస్ట్ తోటి కదండి, గుడ్డ పీలికలతోటి తయారు చేసినటువంటి అంటే బట్టలతోటి తయారు చేసినటువంటి చిన్న చిన్న ఆభరణాలని అలంకరిస్తేనే కృష్ణుడు ప్రసన్నమైపోయాడు. సో మీరు ఎప్పుడైనా వెళ్తే మాయాపూర్ వెళ్తే కృష్ణుడికి మంచి మంచి బట్టలు వేస్తారు, రోజుకు ఒక రకంగా వేస్తారు కదండి. మనం ఒక ప్రభుజీ పొద్దున పడి మంగళహారతిలో చూస్తాం, మంగళహారతిలో చూడండి అద్భుతంగా ఉంటాయి, చాలా బాగుంటాయి. వీటన్నిటికీ ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? కృష్ణుడికి చైతన్య మహాప్రభు ఒక డ్రెస్ అన్నిటికీ 5-6 వేల రూపాయలు అవుతుంది తెలుసా, ఉంటది ఒక ప్రభుజీ, రోజు చాలా వేసి ఒక కాస్ట్. పూట అంటే 3 సార్లు మారుస్తారు మళ్ళీ అలా. గోపికలకి సో గోపికలకి చాలా ఖర్చు అవుతుంది. చాలా మంది భక్తులు కృష్ణుడి బట్టలకి డొనేషన్స్ చేస్తారు, చాలా మంది భక్తులు. ఇప్పుడు మనం ఒకవేళ డొనేషన్ చేస్తే మనం ఇచ్చినటువంటి డబ్బులతోటి తయారు చేసినటువంటి బట్టలను వేయడానికి కొద్ది రోజులు సమయం పడుతుంది. అంటే ఇప్పుడు మీరు ఇస్తే మీది క్యూలో ఉంటుంది అనమాట. ఓకే, మీరు ఈరోజు మీరు డబ్బులు ఇస్తే రేపే మీరు ఇచ్చినటువంటి డబ్బులకి తయారు చేసినటువంటి బట్టలు రేపే వేయరు. ఓకే, మీ పేరు మీద బట్టలు వేయడానికి ముందు క్యూ ఉంటుంది. కృష్ణుడికి బట్టలు ఆల్రెడీ డొనేట్ చేసినటువంటి వాళ్ళ క్యూ ఉంటుంది అనమాట. అంతమంది డొనేషన్స్ చేస్తారు కృష్ణుడి బట్టల కోసం. మరి ఏమి లాభం వస్తుంది మనకి అని అనుకుంటాం మనం, కానీ ఆ వ్యక్తి చిన్న ఆభరణాలు బట్టలతో తయారు చేసినటువంటి ఆభరణాలు ఇస్తేనే ఆయనకి సర్వ ఐశ్వర్యాలు ఇచ్చేశారు కదా. సుధాముడికి కోరుకున్నటువంటి శుద్ధ భక్తిని ఇచ్చేశారు. ఇక్కడ త్రివక్రకి తనకున్నటువంటి లోపాన్ని పోగొడుతుంది, తనకున్నటువంటి 3 వంకరల్ని తీసేయాలి అని కృష్ణుడు సంకల్పించుకున్నారు. ఎందుకు అంటే త్రివక్ర యొక్క భక్తికి కూడా ఆయన ప్రసన్నుడయ్యారు కాబట్టి. త్రివక్ర యొక్క భక్తికి కూడా ఆయన ప్రసన్న, కంసుడు గురించి భయపడలేదు, కంసుడికి ఏం చేస్తాడు అనేటువంటి భయం లేదు, కంసుడికి ఇవ్వాల్సినటువంటి లేపనాలని కృష్ణుడికి ఇస్తున్నాను అనేటువంటి ఆలోచన కూడా లేదు. కృష్ణుడు అడిగాడు కాబట్టి ఇచ్చేసింది, కృష్ణుడు నచ్చాడు కాబట్టి ఇచ్చేసింది.
కృష్ణుడి మీద భక్తిని ప్రదర్శించింది కాబట్టి ఆమెని సరళంగా చేయాలి అంటే స్ట్రైట్ గా మార్చాలి అని ఆయన అనుకున్నారు. ఏం చేశారు ప్రభుజీ ప్రభు, వేసులే వేస్తారు ప్రభుజీ వస్త్రాలు. అప్పుడప్పుడు రిపీట్ అవుతుంటాయి. ఓకే, ఏదో ఒక రెండు లావణ్య, నెలలు 3 నెలల తర్వాత రిపీట్ అవుతుంది. లావణ్య మాతాజీ, పద్భ్యామాక్రమ్య ప్రపదే ద్వ్యంగుల్యుత్థాన పాణినా. పద్మాయామాక్రమ్య ప్రపదే ద్వంగుర్యుక్తాన పాణినా. ప్రగృహ్య చిబుకే ధ్యాత్మం ఉధనీన ఉధనీన మధుచ్యుతః. ప్రగృహ్య చిబుకే ధ్యాత్మం ఉదనీన మదచ్యుతః. ఆమె పాదాగ్రములను తన రెండు పాదములతో నొక్కి రెండు చూపుడు వేళ్లతో ఆమె చిబికమును పట్టుకొని అచ్యుతుడు కుబ్జ దేహమును నిటారుగా చేశాను. హరే కృష్ణ ప్రభువి. ఎంత ఈజీగా ఆమె కూలిపోగొట్టారు చూడండి. రెండు పాదాలతోటి ఆయన ఆమె రెండు చూపుడు వేళ్ళు, బొటన వేళ్ళు ఉంటాయి చూసారా, రెండు చూపుడు వేళ్లతోటి, ఓకే, రెండు పాదాగ్రములను తన రెండు పాదములపై నొక్కి, అంటే ఈయన ఏం చేశారంటే వేళ్ళు ఉంటాయి చూసారా, పాదాగ్రములు అంటే వేళ్ళు, ఆ వేళ్ళను ఆమె పాదాల మీద ఉంచారు. ఉంచేసి చూపుడు వేలుతోటి ఆమె గడ్డాన్ని పట్టుకుని ఇలా లేపేశారు, అంటే కింద నొక్కి పట్టి పైన లేపారు. ఓకే, అలా లేపగానే కుబ్జ దేహం నిఠారుగా అయిపోయింది, ఓకే, గూనిపోయింది. నెక్స్ట్ 8వ శ్లోకం, ఉషశ్రీ మాతాజీ. హరే కృష్ణ. సాదదర్భ్యు సమానాంగీ బృహచ్రోణి పయోధరా. సాతదర్జు సమానాంగీ బృహచ్చ్రోణి పయోధరా. ముకుంద స్పర్శనాత్ సద్యో బభూవ ప్రమదోత్తమ. ముకుంద స్పర్శనాత్ సద్యో బభూవ ప్రమదోత్తమ. ప్రభుపాదుల వారి భావము, ముకుందుని స్పర్శ మాత్రమున త్రివక్ర వెంటనే వంకరలు లేనిది, సమానాంగములు కలిగినది, విశాలమగు పిరుదులు స్థనములు పుడినది యగు అతి సౌందర్యవతిగా మారెను. ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. భగవంతుడి స్పర్శ చూసారా, చిన్న స్పర్శ. కుబ్జ ఎంత అదృష్టవంతురాలు కాకపోతే స్వయంగా భగవంతుడే ఆమెను స్పర్శించారు. ఆమె భగవంతుడి యొక్క స్పర్శతోటి ఆమె అతి సౌందర్యవతిగా మారిపోయింది. అతి సౌందర్యవతిగా ఆమె గూని పోవడమే కాదు, ఆమె సౌందర్యవతిగా కూడా మారిపోయింది. నెక్స్ట్ లతా మాతాజీ. తతో రూప గుణౌధార్య సంపన్న ప్రాహ కేశవం. తతో రూప గుణౌదార్య సంపన్నా ప్రాహ కేశవం. ఉత్తరీయాంతమాకృష్య స్మయంతి జాత హృచ్ఛయా. ఉత్తరీయాంతమాకృష్య స్మయంతి జాత హృచ్ఛయా. రూపగుణ ఔదార్యయుతమైన త్రివక్ర అంతటా కేశవుని ఎడ కామవాంఛ కలది అయ్యెను. అతని ఉత్తరీయ కొనను పట్టుకొని మందహాసము చేయుచు ఆమె ఇట్లు పలికెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఈమెలో కామభావం అనేటువంటిది పెరిగిపోయింది కృష్ణుడిని చూసి. సో కృష్ణుని చూస్తే ఆమె హీరోలాగా అనుకుందన్నమాట. అందుకని రూపగుణ సౌందర్యవతి అయినటువంటి త్రివక్రం, అంటే కృష్ణుడు స్పర్శించిన తర్వాత ఆమె శారీరకంగా మాత్రమే అందంగా తయారవలేదు, ఆమె మానసికంగా కూడా అందంగా తయారైంది, అంటే గుణవతి కూడా అయిపోయింది. అలాంటి త్రివక్ర కేశవుని ఇక్కడ కామవాంఛ కలిగింది అయ్యను, అతని ఉత్తరీయమును, ఉత్తరీయం అంటే పైన వేసుకునే పైన వేసుకునేటువంటి టవల్ లాగా ఉంటుంది చూసారా, కింద పంచి కట్టుకుని పైన వేసుకుంటారు కదా, అది దాన్ని పట్టుకొని ఇలా లాగింది అనమాట. లాగుతూ మందహాసం చేయించు కృష్ణుడిని ఉద్దేశించి మాట్లాడుతుంది. నెక్స్ట్ సునీత మాతాజీ. ఏ హి వీర గృహం యామో నత్వం త్యక్తుమిహోత్సహే. ఏ హి వీర గృహం యామో నత్వాం త్యక్తుమిహోత్సహే. త్వయోన్మతి తచ్చిత్తాయ ప్రసీదా పురుషర్షభం. త్వయోన్మతిత చిత్తాయ ప్రసీద పురుషర్షభ. భావం,
త్రివక్ర పలికెను. ఓ వీరుడా, నా గృహమునకు పోవుదము రమ్ము. నిన్నిచ్చట విడిచి నేను వెళ్ళజాలను. ఓ పురుష శ్రేష్ఠుడా, నీవు నా చిత్తమును కల్లోలపరచితివి, కనుక నా ఎడ దయగుణము. భాష్యము. శ్రీల విశ్వనాథ చక్రవర్తుల వారు ఈ క్రింది సంభాషణను మనకు ఓసగిరి. కృష్ణుడు. నీ ఇంటికి నన్ను భోజనము నిమిత్తం ఆహ్వానించుచుంటివా త్రివక్ర? నేను నిన్నిచ్చట నేను విడిచి వెళ్ళజాలను. కృష్ణుడు. కాని రాజవీధిలోని జనులు నీ మాటలను తప్పుగా అర్థం చేసుకుని నవ్వెదరు, కనుక దయచేసి ఈ రీతిగా మాట్లాడవలదు. త్రివక్ర. నేను కల్లోలిత నైతిని, నన్ను స్పృశించి నీవు పొరపాటు చేసితివి, అది నా దోషము కాదు. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ. మధ్య జరిగిన సంభాషణని ఆయన ఇక్కడ ఉదహరించడం అనేది జరిగింది. అయితే త్రివక్ర ఏం మాట్లాడుతుంది? నువ్వు మా ఇంటికి రా, నేను నిన్ను ఇక్కడే వదిలేసి ఒంటరిగా నేను నా ఇంటికి నేను వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నేను వెళ్ళలేను, వెళ్ళలేకపోతున్నాను. కాబట్టి పురుషశ్రేష్ఠుడు అయినటువంటి నీవు నా చిత్తాన్ని కల్లోలపరిచినటువంటి వాడు, అంటే నా మనసు దోచేశావు, కాబట్టి నువ్వు మా ఇంటికి రావాలి అని ఆయన్ని ఇన్వైట్ చేయడం జరిగింది. నెక్స్ట్ అక్షర సౌజన్య మత. ఏవం స్త్రియా యాచ్యమానా కృష్ణో రామస్య పశ్యత. ఏవం శ్రియా యాచ్యమానః కృష్ణో రామస్య పశ్యతః. ముఖం వీక్ష్యానుగోపానం ప్రహసంస్తామువాచ. ముఖం వీక్ష్యాను గోపానాం ప్రహసం తాము మువాచః. ఆ విధముగా యువతిచే ప్రార్థించబడిన వాడే శ్రీకృష్ణుడు తొలుత ఆ సంఘటనను తిలకించుచున్నట్టి బలరాముని ముఖమును పిదప గోపబాలు ముఖములను గాంచి నవ్వుచు ఆమెతో ఇట్లు పలికెను. హరికృష్ణ పంచుతను. సో కృష్ణుణ్ణి ఆమె పిలుస్తుంది, కామంతో పిలుస్తుంది. కృష్ణుడు పక్కన ఉన్నటువంటి వాళ్ళ ముఖాలను చూసి నవ్వుతూ కృష్ణుడు ఆమెతోటి మాట్లాడటం మొదలుపెట్టారు. నెక్స్ట్ శేషరత్నం మాతాజీ. హరే కృష్ణ. ఏ శ్యామితే గృహం శుభ్రు పుంసాం అది వికర్షణం. ఏశామితే గృహం శుభ్రో పుంసాం అదివ్యకర్షణః. సాధితాద్దో గృహాణం నః పాంధానం త్వం పరాయణం. సాధితాద్దో గృహాణం నః పాంధానాం త్వం పరాయణం పరాయణం. శ్రీకృష్ణుడు పలికెను. ఓ సుందరమైన కనుబొమ్మలు కలదానా, నా కార్యమును పూర్తి చేసినంతనే పురుషులు మానసిక వ్యధను తొలగించినట్టి నీ గృహమునకు తప్పక రాగలను. నిజముగా మా వంటి పాఠశాలలకు నీవే పరమ ఆశ్రయమై ఉన్నావు. భాష్యము. ఆ గృహానం అను పదము ద్వారా శ్రీకృష్ణుడు తాను స్థిర నివాసము లేనివాడే కాక ఇంకను అవివాహితుడని సూచించను. హరే కృష్ణపుత్రి. కృష్ణుడు మాట్లాడుతున్నాడు, నువ్వు నన్ను ఆహ్వానించావు, నీ ఆహ్వానాన్ని నేను తప్పక స్వీకరిస్తాను. అయితే నాకు కొన్ని పనులు ఉన్నాయి, ఆ పనులు పూర్తి చేసుకున్న తరువాత నీ కోరికను నేను తీరుస్తాను. ఓకే, సో సో యాక్చువల్గా అయితే నాకేమీ ఇల్లు లేదు, నాకేమీ వివాహం కాలేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఆ గృహానాం అనేటువంటి పదం చెప్తుంది. కాబట్టి నాలాంటి వాడికి ఆశ్రయం ఇస్తావు నువ్వు, అంటే ఇలా ఇల్లు లేకుండా తిరిగేటువంటి బాటసారులకి ఎవరో ఒకళ్ళు ఆశ్రయం ఇస్తే దారిలో పోతూ వస్తూ ఆ ఆశ్రయంలో ఉండి వాళ్ళు కొంత సమయం రెస్ట్ తీసుకోవడం, తర్వాత భోజనాలు ఏర్పాట్లు అవన్నీ చేయడం అనేటువంటివి చేస్తారు. ఇలాంటి వాళ్ళకి నువ్వు ఆశ్రయం ఇచ్చేటువంటి దానివి కాబట్టి తప్పకుండా నీ ఆశ్రయాన్ని నేను కూడా స్వీకరిస్తాను అని చెప్పాడు. నెక్స్ట్ 13. సునీత హరిబాబు మాతాజీ. విసృజ్య మాధ్యా వాణ్యా తాం తాం వ్రజన్ మార్గే వణి పదై. విసృజ్య మాధ్యా వాణ్యాతాం వజ్రాన్ మార్గే వణి పదైః. నానోపాయన తాంబూళ శ్రంగంధై సాగ్రజోర్చితః. నానోపాయన తాంబూల సర్గంధైః సాగ్రజోర్చితః. ఇతి తీయని మాటలతో ఆమె విడిచిపెట్టి శ్రీకృష్ణుడు మార్గమున ముందుకు సాగెను. దారిలో వణిజుల తాంబూలములు పుష్పమాలలు గంధము మొన్నగొన్ను పలు కానుకలతో అతనిని అతని అగ్రజునికి సమర్పించింది. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. కృష్ణుడు ఆ విధంగా ఆమెని ఓకే అనలేదు, నో అనలేదు,
ఆ విధంగా తీయగా మాట్లాడి అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. దారిలో వణిజులు తాంబూలములు, పుష్పమాలలు, గంధము మొన్నగు పలు కానుకలతో అతనిని, అతని అగ్రజుణ్ణి అర్చించారు. అంటే కంటిన్యూ చేస్తున్నారు, మిగిలిన వాళ్ళందరూ కంటిన్యూ చేస్తున్నారు. ఇంతకుముందు ఊరేగింపుగా వస్తున్నటువంటి కృష్ణుడిని చూసి ఏ విధంగా అయితే మనము ఆయనకి ఆహ్వానం పలుకుతూ ఆయనకి అర్చనలు ఎలా చేస్తామో అలా కృష్ణుడు మధుర వీధుల్లో పర్యటన చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క చాట ఆగినప్పుడల్లా ఇలాంటి చిన్న చిన్న లీలలు చేస్తూ ఉన్నారు. ఓకే, సో అందుకనే జగన్నాథ్ రథం బయలుదేరితే ఎన్ని రోజులు పడుతుందండి చేరడానికి? మధ్యలో అన్ని చోట్ల ఆగుతాడు. బలరాముడు సుభద్ర ముందే చేరుకుంటారు, అందరూ ఒకసారే మొదలవుతారు, కానీ బలరాముడు సుభద్ర ముందే చేరుకుంటారు, కానీ కృష్ణుడు మాత్రం మధ్య మధ్యలో ఆగుకుంటూ కనీసంగా 2-3 రోజులు ప్రయాణం చేస్తాడు. ఓకే, 2 కిలోమీటర్ల దూరాన్ని పూరిలో. సో అలా కృష్ణుడు కూడా మధుర వీధుల్లో నడుస్తూ ఉన్నప్పుడు అక్కడ చిన్న చిన్న లీలలు ఆగుతూ లీలలు చేస్తూ ఉన్నాడు. సో మిగిలినటువంటి వాళ్ళు మళ్ళీ ఆయన కంటిన్యూ చేసినప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ ఇంటి దగ్గరికి చేరేసరికి నెక్స్ట్ ఇంటి వాళ్ళు వచ్చేసి మళ్ళీ ఆయనకి తాంబూలాలు ఇవ్వడం, పుష్పమాలలు ఇవ్వడం, తర్వాత గంధాన్ని పూయడం, తర్వాత కానుకలు ఇవ్వడం, ఆ విధంగా ఆయన్ని అర్చిస్తూ ఉన్నారు. నెక్స్ట్ 14, ఇందుమతి మాతాజీ. శ్రీకృష్ణ ప్రభు. తద్దర్శన స్మర క్షోభాద్ ఆత్మానం నావిదం స్త్రియ. తద్దర్శన స్మరక్షో బాధాత్మానం నావిదన్ స్త్రియ. విశ్రస్తవాసః కవర వలయా లేఖ్యమూర్తయః. విశ్రస్తవాసః కవర వలయా లేఖ్యమూర్తయః. శ్రీకృష్ణుని దర్శనము పురవనితుల హృదయములలో కాముని ఉత్పన్నము గావించెను. ఆ విధముగా క్షుభితులై వారు తమ్ము తాము మరచరి వస్త్రములు జుట్టుముడులు కంకణములు జారిపోతుండగా వారు చిత్తరువుల వలె నిశ్చలముగా నిలబడిపోయిరి. భాష్యము. శ్రీకృష్ణుని గాంచినంతట మధురాపుర వనితలకు వెంటనే మధుర రసభావ లక్షణములు అనుభూతమైనందున వారు నగరమందలి పరమ భక్తురాండ్రని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు తెలిపిరి. మన్మధుని దశవిధ ప్రభావములు ఇట్లున్నవి. చక్షు రాగ ప్రథమం చిత్త సగస్తోద సంకల్ప నిద్రా చేదస్తమత నిద్రా చేదస్తనుత విషయ నిప్ర నివృత్తి స్త్రపాస ఉన్మాదో మూర్ఛ వృత్తిరిచ్చేత స్మరదశ దాసైవన్యు. మొదట చూపు ద్వారా వ్యక్తమయ్యేడి ఆకర్షణ, తర్వాత మనసులో గాఢానురాగము, తర్వాత తీవ్ర సంకల్పము, నిద్ర పట్టకపోవుట, దుర్బలముగా నగుట, బాహ్య విషయములలో ఆరుచి, నిర్లజ్జత, ఉన్మాదము, మూర్ఛ, మరణము, ఇవి మన్మథ ప్రభావంలోని 10 స్థితులు. కృష్ణుని సంబంధములో మృత్యు లక్షణము అశుభకరము కనుక విశుద్ధ భగవత్ ప్రేమను కలిగిన భక్తులు సాధారణముగా ఆ లక్షణమును ప్రదర్శింపరని కూడా శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు తెలిపిరి. అయినను వారు ఇతర 9 లక్షణములను ప్రదర్శించుతూ పారైవస్య ద్విగ్రమ స్థితికి చేరుకొనెదరు. హరే కృష్ణ ప్రభు. భౌతికమైనటువంటి కామం కనుక కలిగింది అనుకోండి ఎవరికైనా, వాళ్ళకి 10 రకాల పారవశ్యాలు వస్తాయి, 10 రకాల పారవశ్యాలు. సో ఈ పారవశ్యాలు అన్ని కూడా కృష్ణుడు చూసినప్పుడు కలవు. ఓకే, అది భౌతికమైన ప్రేమ కాదు కాబట్టి, మరణము తప్ప మిగిలిన అన్ని అనేటువంటి విషయాన్ని కృష్ణుడు చూస్తే వాళ్ళకి కలిగాయట. ఎందుకంటే కృష్ణుడు చూడడం అంటే ఏమిటి, కళ్ళ ద్వారా అమృతాన్ని స్వీకరించడం కదా. కృష్ణుని చూడడం అంటే కళ్ళ ద్వారా అమృతాన్ని స్వీకరించడం. కళ్ళ ద్వారా అమృతాన్ని స్వీకరించినటువంటి వాళ్ళకి మరణం ఉంటుందా? అమరత్వం ఉంటుంది. ఓకే, అమృతాన్ని తాగినటువంటి వాళ్ళకి మరణం ఎక్కడ ఉంటుంది? సో కృష్ణుడి అందం కూడా అమృతం. అయితే కృష్ణుడిని దర్శనం చేసుకున్న తరువాత ఎవరైనా కృష్ణుని చూస్తూ నా జుట్టు ఎలా ఉంది, నా కళ్ళు ఎలా ఉన్నాయి, నా షర్ట్ ఎలా ఉంది, నా పంచ ఎలా ఉంది అని ఎవరైనా చెక్ చేసుకుంటారా? మన మన గురించి మనం ఎక్కడైనా చూసుకుంటామా కృష్ణుని దర్శనం చేసుకునేటువంటి టైంలో? మళ్ళీ మన గురించి మనం ఆలోచించడం ఇంకా. సో మన ఒంటి మీద ఏమవుతుందో కూడా మనకు సంబంధం ఉండదు. కృష్ణుడి ముందు ఉన్నప్పుడు, కృష్ణుడి ముందు నిలబడి ఉన్నప్పుడు, కృష్ణుడి దర్శనం చేసుకుంటూ ఉన్నప్పుడు కేవలం కృష్ణునే చూస్తుంది. మనకి ఏమవుతుంది, మన కాళ్ళు ఎవరైనా తొక్కుతున్నారా అనేది అంత కూడా సంబంధం లేదు. మీరు మాయాపురి వెళ్ళి నిలబడితే కాళ్ళు కూడా తొక్కుతుంటారు.
ఓకే, నెడుతుంటారు, తొక్కుతుంటారు, కానీ నెట్టే వలకలు కూడా చూడు, రష్ ఎవరు ఉంటుంది నెట్టుతున్నారో ప్రభు. చూడు, ఎవరు తొక్కుతున్నారో చూడు. ఓకే, బట్టలు చిందు, కొంతమంది బట్టలు కూడా చినిగిపోతాయి, వాళ్ళు వాళ్ళ బట్టలు కూడా చినిగిపోయినట్టు కూడా చూసుకోరు వాళ్ళు, కృష్ణ చూస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితి మధురవాసులు, ఆనందం. అలాంటి పరిస్థితుల్లోనే మధురవాసులు అందరూ ఉన్నారు. ఓకే, వాళ్ళ జుట్టు ఊడిపోయిందా, వాళ్ళ బట్టలు ఊడిపోయాయా, వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అనేటువంటి విషయం మీద కూడా వాళ్ళకి స్పృహ లేదు, కేవలం కృష్ణుడు మాత్రమే దర్శిస్తూ ఉన్నారు. ఓకే, నెక్స్ట్ 15వ శ్లోకం, సత్యవతి మాత. తత పౌరాన్ పృచ్ఛమానో ధనుషస్థానమచ్యుత. తత పౌరాన్ పృచ్ఛమానో ధనుషస్థానమచ్యుత. తస్మిన్ ప్రవిష్టో దదృశే ధనురైరం ధనురైంద్రమివాద్భుతం. తస్మిన్ ప్రవిష్టో దదృశే ధనురైంద్రామివాద్భుతం. యదప కృష్ణుడు ధనుర్యాగము జరగబోయే ప్రదేశం గురించి ప్రజలను అడుగుచు ఆ చోట చేరి ఇంద్రధనుసును బోలెడి అద్భుతమగు ధనుసును గాంచను. కృష్ణ ఓకే, ఆ తర్వాత కృష్ణుడు ధనుర్యాగం చేయాలి అని తలపెట్టినటువంటి ధనస్సు ఎక్కడ ఉంది అనేటువంటి విషయాన్ని ఎంక్వైరీ చేస్తూ మధురా వీధుల్లో నడుస్తూ ఉన్నారు. ఓకే, ఇంద్రధనస్సు పోలినటువంటి అద్భుతమైనటువంటి ధనస్సును చూడాలి అని అనుకున్నారు. ఓకే, సో ధనుర్యాగంలో ఉపయోగించబోయేటువంటి ధనస్సుని ఆయన చూడాలి అని అనుకున్నారు. నెక్స్ట్ ఆపుదాం మాతాజీ ఇక్కడికి, మిగిలింది రేపు చదువుకుందాం. 15 శ్లోకాలు అలాగే. కంప్లీట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో హరే నమః. కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే 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 రామ రామ హరే హరే రామ 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 హరే హరి హరే 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 కృష్ణ కృష్ణ హరే కృష్ణ అందరికీ కృష్ణ 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 కృష్ణ.